బాయ్కాట్ పిలుపులకి అంతగా స్పందన వచ్చినట్టు కనిపించలేదు మొదటి రోజు అయితే ఫుల్గానే నడిచింది చాలా చోట్ల హౌస్ఫుల్గా నడిచింది బ్రహ్మాస్త్ర ఆదివారం దాకా కూడా హౌస్ఫుల్ అయినాయి అనే చెప్తున్నారు అయితే ఇక సినిమా మౌత్ టాక్ అన్నటువంటిది సహజంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఎవరి వాదనలు ఉంటాయి జనం ఎవరైతే సినిమా చూసారో వాళ్ళు చెప్పచ్చు ప్రస్తుతం అయితే రణబీర్ కపూర్ అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా అంచనాలకు తగ్గట్టు లేదంటూ బాలీవుడ్లో అచ్చి ఇక్కడ క్రమంగా పెరుగుతున్నటువంటిదల్లా దీంట్లో విమర్శలు అయితే తరుణ్ ఆదర్శ్ ఎవరైతే బాలీవుడ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ సినిమా విశ్లేషకుడు మాత్రం బ్రహ్మాస్త్ర సినిమాలో అసలు ఆత్మ లేదని గొప్ప అవకాశాన్ని బ్రహ్మాస్త్ర సినిమా సిబ్బంది చేజార్చుకున్నారంటూ ట్వీట్ చేశాడు ఈ సినిమా గేమ్ చేంజర్ కాదని సినిమా తీవ్ర నిరాశపరిచిందంటూ ట్వీట్ చేయడు బ్రహ్మాస్త్రకి సంబంధించి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమాకి ఇట్లాంటి వ్యాఖ్యలతో విమర్శ రావడంతో ఇప్పుడు కాస్త సంచలనం సృష్టిస్తుంది ఫస్ట్ అయితే హౌస్ఫుల్ అయింది అన్నటువంటి సంతోషం ఉంది ఇప్పుడు ఈ అంశం మీదనే చర్చకు వచ్చేటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ఏమన్నా పికప్ అవుతుందా లేకపోతే ఇదే మౌత్ టాక్ కిందకి వెళ్ళి దెబ్బతింటుందనేది చూడాల్సి ఉంది